Hi friends, welcome back to online patashala. Iroj manam March 4th shift 3 English paper chudamu. Previous ga 11 questions aneve upload cheyadam jarigindi. Alage March 4th shift 1 kuda upload cheyadam jarigindi. Evaranna chudnatlayite vaatini chudandi. So iroj manam 12th question nundi chudamu. And evaranna channel ippude visit chesinatlayite channel subscribe chesukoni alage pakkana bell icon okasari tap chesthe nenu video pettagane meeku notification vastundi. So that meeru ee video ni miss avakunna untaru. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరి దగ్గరైనా స్టెనోగ్రాఫర్స్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటే కనుక క్వశ్చన్ పేపర్స్ నాకు మెయిల్ చేయండి, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో 12th క్వశ్చన్ వచ్చేటప్పటికి స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నమాట. సో 4 స్పెల్లింగ్స్ ఇచ్చారు, దీంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అన్నది మనం చెప్పాలి. సో అసాసినేషన్ అనే వర్డ్కి అనే వర్డ్ ఇచ్చారు. సో అసాసినేషన్ అంటే ఏంటంటే పొలిటికల్ రీజన్స్ కానీ, రిలీజియస్ రీజన్స్ కానీ, రీజనల్ రీజన్స్ కానీ గ్రజ్ పెట్టుకుని ఎవరినన్నా పొలిటికల్ లీడర్స్ని చంపితే కనుక దాన్ని అసాసినేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ అండ్ ఇందిరాగాంధీ. సో వీళ్ళని ఎలాగా పొలిటికల్ అండ్ రీజనల్ రీజన్స్ బట్టి వాళ్ళని మర్డర్ అనేది చేశారు. సో దాన్ని అసాసినేషన్ అంటారు. సో అసాసినేషన్కి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఏఎస్ఎస్ఏ SSINATION అసాసినేషన్. నెక్స్ట్, సో మనకి క్లోజ్ టెస్ట్ ఇచ్చారు. సో 113th క్వశ్చన్ నుంచి. సో ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ ఏంటో చూద్దాము. సో ఎ లిటిల్ థాట్ విల్ షో యూ హౌ వాస్ట్లీ యువర్ ఓన్ డాష్ డిపెండ్స్ ఆన్ ద వే అదర్ పీపుల్ బేర్ దెమ్సెల్స్ టువర్డ్ యూ. ద లుక్స్ డాష్ టోన్స్ ఎట్ యువర్ బ్రేక్ఫాస్ట్ టేబుల్, ద కండక్ట్ ఆఫ్ డాష్ ఫెలో వర్కర్స్ ఆర్ ఎంప్లాయర్స్, the dash or unreliable men you deal with, what people say to you on the street, the way your cook and housemate do their work, the letters you get, the friends or foes you meet, these things make dash very much of the pleasure or misery of your day. సో మన ఆలోచనలు మనం చూపించే విధానాన్ని బట్టి మన ఎదుటి వాళ్ళు మనకి మనతో బిహేవ్ చేసేది మారుతుంది అన్నది ఈ కంప్లీట్ పారాగ్రాఫ్ అర్థం. సో మనం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర ఎలా మాట్లాడుతున్నాము, లేదంటే పక్కన వాళ్ళతో మన ఫెలో ఎంప్లాయర్స్తో వర్కర్స్తో ఎలా మాట్లాడుతున్నాము, లేదంటే మనం నమ్మదగని వ్యక్తులతో మనం ఎట్లా మాట్లాడుతున్నాము, సో వాళ్ళు నమ్మొచ్చో లేదా అన్న ఆలోచనలో మనం ఎలా మాట్లాడుతున్నాము, లేదంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు ఎలా పలకరిస్తున్నారు, మన కుక్ కానీ హౌస్ మేట్ కానీ ఎలా వర్క్ చేస్తున్నారు, లేదంటే మనకు ఎలాంటి లెటర్స్ వస్తున్నాయి, మనం ఎలాంటి ఫ్రెండ్స్ని మీట్ అవుతున్నాం. సో ఇవన్నీ కలిపి మన రోజు అనేది మంచిగా ఉండడమా లేదంటే చెడుగా ఉండడమా బోరింగ్గా ఉండడమా అనేది డిసైడ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఫస్ట్ బ్లాంక్ వచ్చేటప్పటికి హౌ వాస్ట్లీ యువర్ ఓన్ డిపెండ్స్ ఆన్ ద వే. సో ఇక్కడ మనకి నౌన్ వస్తుంది, అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది వస్తుంది. సో హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో హౌ వాస్ట్లీ యువర్ ఓన్ హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ ద వే. సో ఈ క్లాజ్ టెస్ట్ అయినా పారా జంబుల్ ఆర్ పారాగ్రాఫ్ కాంప్రహెన్షన్ టెస్ట్ మీరు ఎంత బాగా ఇంగ్లీష్ చదవడం వస్తే ఆ బ్లాంక్లో కానీ ఆ పారాగ్రాఫ్లో కానీ ఏం చెప్తున్నారో మీకు అర్థమవుతుంది. సో రీడింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఈ క్వశ్చన్స్ ఇచ్చేది కూడా మన రీడింగ్ స్కిల్స్ అండ్ అండర్స్టాండింగ్ కెపాసిటీని టెస్ట్ చేయడానికి ఇస్తారు, ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ వరకు ట్రిక్స్ ఏమి ఉండవు, మీరు చదవాల్సిందే, ఓకేనా? సో ఎక్కువ చదివితే మీకు ఎక్కువ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, ద లుక్స్ డాష్ టోన్స్ ఎట్ యువర్ బ్రేక్ఫాస్ట్ టేబుల్. ద లుక్స్ మనం ఎలా చూస్తున్నాము, ఎలా ఎలా బిహేవ్ చేస్తున్నాము, అలాగే మన వాయిస్ ఎలా ఉంది, గట్టిగా అరిచి మాట్లాడుతున్నామా లేదంటే సాఫ్ట్గా మాట్లాడుతున్నామా, అంటే మన టోన్ ఆఫ్ వాయిస్ ఎలా ఉంది అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. సో లుక్స్ మీద, అలాగే టోన్స్ ఎట్ యువర్ బ్రేక్ఫాస్ట్ టేబుల్. సో అండ్ అనేది వస్తుంది. సో ద లుక్స్ అండ్ టోన్స్ ఎట్ యువర్ బ్రేక్ఫాస్ట్ టేబుల్. నెక్స్ట్, ద కండక్ట్ ఆఫ్, సో మన ఫెలో వర్కర్స్ అని అంటున్నాం. సో యువర్ ఫెలో వర్కర్స్ అని చెప్తున్నాడు ఈ పారాగ్రాఫ్లో. సో యువర్ అని వస్తుంది, ద కండక్ట్ ఆఫ్ యువర్ ఫెలో వర్కర్స్. నెక్స్ట్, ఎంప్లాయర్స్, ద ఫెయిత్ఫుల్ ఆర్ అన్రిలయబుల్ మెన్, ద ఫెయిత్ఫుల్ ఆర్ అన్రిలయబుల్ మెన్. నెక్స్ట్, థింగ్స్, ఇవన్నీ కలిపితే మన రోజు అనేది ప్లెజర్ ఉంటుందా మిజరీ ఉంటుందా అనేది డిసైడ్ చేస్తుంది. సో మేకప్ అంటే ఏంటి, కలపడం అన్నమాట. సో మేక్ అప్, సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అప్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇడియమ్స్ ఇచ్చారు. సో ఇడియమ్స్కి మీనింగ్స్ చూద్దాము. అట్ సంబడీస్ ఎక్స్పెన్స్, అట్ సంబడీస్ ఎక్స్పెన్స్ అంటే ఏంటంటే సో పక్కన వాళ్ళు మన కోసం ఖర్చు చేయడం,
సో ఎట్ సంబడీస్ ఎక్స్పెన్సెస్. సో వేరే వాళ్ళు కనుక మన కోసం మనీ పే చేస్తే కనుక దాన్ని ఎట్ సంబడీస్ ఎక్స్పెన్స్ అంటారు. పెయిడ్ ఫర్ బై సమ్వన్, సో మన కోసం వేరే వాళ్ళు పే చేస్తే కనుక దాన్ని ఎట్ సంబడీస్ ఎక్స్పెన్స్ అంటారు. సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కాక్ అండ్ బుల్ స్టోరీ. సో కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే ఏంటంటే కాకమ్మ కథలు అంటారు కదా తెలుగులో. మనం ఏదో అడిగితే వాళ్ళు ఏదో ఎక్స్ప్లెనేషను, అలా కాదు ఇలా కాదు అని ఎక్స్క్యూజెస్ అడగడము. సో అలాంటి సో ఒక ఫిక్షనల్ స్టోరీ కనుక చెప్తే కనుక దాన్ని కాక్ అండ్ బుల్ స్టోరీ అంటారు. సో తెలుగులో అయితే కాకమ్మ కథలు అని. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్ ఇంపాసిబుల్ స్టోరీ యూజ్డ్ యాజ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎక్స్క్యూజ్. సో పిల్లల్ని నేను ఎందుకు హోంవర్క్ చేయలేదంటే వాళ్ళు ఏదో కథలు చెప్తూ ఉంటారు కదా, సో దాన్ని కాక్ అండ్ బుల్ స్టోరీ అంటారు. సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండ్ అప్రైట్ బార్ పోస్ట్ ఆర్ ఫ్రేమ్ ఫార్మింగ్ ఏ సపోర్ట్ ఆర్ బ్యారియర్. సో ఒక అడ్డంకుగా కానీ లేదంటే ఒక సపోర్ట్గా కానీ ఒక పెద్ద బార్ని, ఐ మీన్ ఒక ఐరన్ రాడ్ లాంటి దాన్ని కనుక మనం పెడితే దాన్ని స్టాన్షియన్ అంటారు. సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనమాట. సో అన్ అప్రైట్ బార్ పోస్ట్ ఆర్ ఫ్రేమ్ ఫార్మింగ్ ఏ సపోర్ట్ ఆర్ బ్యారియర్ స్టాన్షియన్. సో మిగతా వర్డ్స్కి మీనింగ్స్ ఏంటో చూద్దాము. రీపోజ్ అంటే ఏంటంటే రెస్ట్ ఆర్ స్లీప్. సో రెస్ట్ తీసుకోవడం కానీ లేదంటే మనం ఏదన్నా వస్తువుని ఒక పర్టికులర్ ప్లేస్లో పెడితే అది అక్కడే ఉండడం కానీ, సో దాన్ని రీపోజ్ అంటారు. నెక్స్ట్ రికంబెంట్ అంటే ఏంటంటే లయింగ్ డౌన్ అని. లేదంటే ఇప్పుడు మనకి సైకిల్స్ ఉంటాయి కదా, సైకిల్స్కి మనకి ఇంకొకరు కూర్చోవడానికి ప్లేస్ ఉంటుంది, సో దాన్ని కూడా రికంబెంట్ అంటారు. లేదంటే ఊరికే అలా పడి ఉండడాన్ని కూడా రికంబెంట్ అంటారు. సుపైన్ అంటే ఏంటంటే లయింగ్ ఫేస్ అప్వర్డ్. సో మనం ఇలా పడుకుని పైకి కనుక చూస్తే మన ఫేస్ పైకి ఉంటే కనుక దాన్ని సుపైన్ అంటారు. సో అన్ అప్రైట్ బార్ పోస్ట్ ఆర్ ఫ్రేమ్ ఫార్మింగ్ ఏ సపోర్ట్ ఆర్ బ్యారియర్ అంటే స్టాన్షియన్ అని. నెక్స్ట్ ఏ రొటీన్ టాస్క్ ఎస్పెషల్లీ ఏ హౌస్ హోల్డ్ వన్. సో రొటీన్గా రోజు మనం చేసే పని, ఇంట్లో చేసే పని, ఆడవాళ్ళు చేసే పని ఉంటుంది కదా. సో డైలీ వంట చేయడం లేదంటే బట్టలు ఉతకడం లేదంటే అంట్లు తోమడం, సో ఇట్లా రెగ్యులర్గా మనం ఇంట్లో చేసే పనుల్ని కోర్స్ అంటారు. సో డైలీ కోర్స్ అని అంటారు. సో వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, CHORE కోర్. సర్విట్యూడ్ అంటే ఏంటంటే ఒకరికి బానిసగా ఉండడం అన్నమాట. సో సర్విట్యూడ్ అంటే ఏంటి, బీయింగ్ స్లేవ్. నెక్స్ట్ మాయిల్ అంటే ఏంటంటే వర్క్ హార్డ్, ఏదన్నా కష్టపడి పనిచేస్తే కనుక దాన్ని మాయిల్ అంటారు, MOIL. ట్రేవియల్ అంటే ఏంటంటే పెయిన్ఫుల్ ఆర్ లేబరస్ ఎఫర్ట్. సో చాలా బాధగా ఉండి లేదంటే కష్టంగా పనిచేస్తే కనుక దాన్ని ట్రేవియల్ అంటారు, కష్టమైన కష్టతరమైన పనుల్ని ట్రేవియల్ అంటారు. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్. ఓపెనింగ్ ద డోర్ టు హర్ ఈచ్ మార్నింగ్ ఈజ్ లైక్ డాష్, ఇక్కడ లెట్స్ కరెక్టా ఇంకేమైనా పెట్టచ్చా. సో లెట్స్ ఏ బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ టు మై వరల్డ్. సో ఆమెకు రోజు డోర్ తీయడం అనేది ప్రతి మార్నింగ్ ఒక ఫ్రెష్ ఎయిర్ని నా ప్రపంచంలోకి తీసుకొచ్చినట్టు ఉంటుంది అని. సో ఓపెనింగ్ అని ఉంది కాబట్టి లెట్టింగ్ అని వస్తుంది. సో ఓపెనింగ్ ద డోర్ టు హర్ ఈచ్ మార్నింగ్ ఈజ్ లైక్ లెటింగ్ ఏ బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ టు మై వరల్డ్. సో లెట్టింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ what seeds you has so in the garden of your mind determine the quality of life you shall have. So elanti aalochanalni elanti vishayalni manam mind lo mana garden lanti mind lo manam sow chestamo vittanalu estamo so alanti life anedi manaku untundi ani aa sentence meaning anamata. So seeds ni naatadam, so sow sow anedi ostundi. So what seeds you sow past tense lo ఇన్ ద గార్డెన్ ఆఫ్ యువర్ మైండ్ డిటర్మైన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ యూ షెల్ హ్యావ్. నెక్స్ట్ ఇఫ్ యువర్ వాట్ టాక్స్. సో ఇదేంటి, ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, ఆ పారాగ్రాఫ్లో సెంటెన్సెస్ని జంబుల్ చేశారు, ఆ సెంటెన్సెస్ని కరెక్ట్ ఫార్మాట్లో లాజికల్గా ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ని మనం ఫామ్ చేయాలన్నమాట. ఇఫ్ యువర్ వార్డ్ టాక్స్, సో ఇక్కడ వార్డ్ అంటే మన హాస్పిటల్లో ఉండే వార్డ్ కాదు, సో ఇక్కడ వార్డ్ అంటే ఏంటంటే మన పిల్లవాడు అని. సో మన చైల్డ్ని వార్డ్ అని అంటారు. సో ఇఫ్ యువర్ వార్డ్ టాక్స్, సో మీ పిల్లవాడు కనుక మాట్లాడితే కనుక, సో ఆ నెక్స్ట్ సెంటెన్స్ కంటిన్యూషన్ ఏమవుతుంది అని, వెల్ టు కన్విన్స్ యూ బీ సోషల్ అండ్ ఇంటర్పర్సనల్ యాక్టివిటీ ప్రౌడ్ దట్ హీ ఆర్ షీ హ్యాస్
సో ఈ మూడు సెంటెన్స్ ఇచ్చారు. సో మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏలో లాస్ట్లో బి ఉంది, ఆప్షన్ సిలో హ్యాస్ ఉంది. సో ఈ రెండిటితో వర్బ్తో ఎండ్ అవ్వవు కాబట్టి ఏ బి అనేది లాస్ట్లో రాదు. సో ఖచ్చితంగా బి అనేది లాస్ట్లో వస్తుంది, సారీ ఏసీ అనేది లాస్ట్లో రాదు, బి అనేది లాస్ట్లో వస్తుంది. సో ఇఫ్ యు వాట్ ఐదర్ ఏ కానీ సి కానీ లాస్ట్లో, సోషల్ అండ్ ఇంటర్పర్సనల్ క్రియేటివిటీ అని. సో లాస్ట్ బి కాబట్టి ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3 ఎలిమినేట్ చేసేయచ్చు, 2 కానీ 4 కానీ కరెక్ట్ ఫార్మాట్ అవ్వద్ది. సో ఇఫ్ యు వాట్ టాక్స్ వెల్ టు కన్విన్స్ యూ, సో మీ పిల్లవాడు కనుక మిమ్మల్ని కన్విన్స్ చేయడం కనుక కన్విన్స్ చేసే కెపాసిటీ అండ్ బాగా కన్విన్స్ చేస్తే కనుక మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వండి, ఎందుకంటే అతనికి సోషల్ అండ్ ఇంటర్పర్సనల్ క్రియేటివిటీ అనేది ఉంది అని చెప్తున్నాడు. సో ఏ సి బి ఈజ్ ద రైట్ ఫార్మాట్. ఇఫ్ యువర్ వాట్ టాక్స్ వెల్ టు కన్విన్స్ యూ, బీ ప్రౌడ్ దట్ హీ ఆర్ షీ హ్యాస్ సోషల్ అండ్ ఇంటర్పర్సనల్ క్రియేటివిటీ. సో ఏసీబీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఆర్బిట్రేట్స్. ఆర్బిట్రేట్స్ అంటే ఏంటంటే సెటిల్మెంట్ చేసేవాళ్ళు అనమాట. సో ఆర్బిట్రేటర్ అంటే ఏంటంటే ఇద్దరి మధ్య ఉన్న గొడవల్ని మధ్యలో ఒక పర్సన్ వచ్చి సెటిల్ చేస్తారు. ఓకే నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా ఉండు, సో మీ ఇద్దరు ఇలా డీల్ చేసుకోండి అని గొడవల్ని సద్దుమణిగేలాగా చేసే అతన్ని ఆర్బిట్రేటర్ అంటారు. సో ఆర్బిట్రేట్స్ అనే వర్డ్ ఇక్కడ మనకి ఇచ్చారు అంటే సెటిల్మెంట్ అని. సో ఆర్బిట్రేట్స్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే ARBITRATES. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది March 4th షిఫ్ట్ 3 కంప్లీట్ పేపర్. సో ప్రీవియస్ పేపర్ ఎవరైనా చూడనట్లయితే వాటిని కూడా చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.